హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కల్పన హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చేపల పులుసు. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెష్ చేపలండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి చేపలకి పట్టడానికి. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఒక చిన్న టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి చేపలు నీచు వాసన రాకుండా. ఈ ఉప్పు పసుపు కారం వేసిన చేపల్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అలాగే చేపలు పక్కన పెట్టుకున్న సమయంలో చింతపండుని కూడా నానబెట్టుకోవాలండి. పులుసులోకి చింతపండు మెయిన్ కదండి, అందుకు గంట సేపు ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకొని, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని, అలాగే 5 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నానండి. 5 రెబ్బ కరివేపాకులను కూడా యాడ్ చేసుకున్నానండి. కొంచెం ఉప్పు వేసి మీరు ఉల్లిపాయలు కనుక మగ్గించుకున్నట్టయితే ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గుతాయండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న చేపల్ని ఇందులోకి యాడ్ చేసుకుని కుదిలించుకుంటూ కలుపుకోవాలండి, ఎందుకంటే చేపలు విరిగిపోతాయి. గంట ముందు నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నా అండి. ఇప్పుడు చింతపండు పులుసు మరిగేటప్పుడు 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 2 స్పూన్లు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు మీ టేస్ట్ బట్టి యాడ్ చేసుకోండి. మెల్లిగా కలుపుకోవాలండి, లేకపోతే చేపలు విరిగిపోతాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకున్నానండి. చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకున్నానండి. వేడివేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంతేనండి చేపల పులుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టినట్టయితే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు కూడా ఇంట్లో చేసుకొని కమెంట్ చేయండి ఎలా ఉందో.